ప్రేక్షకులకు నమస్కారం వాస్తువాణి కార్యక్రమానికి స్వాగతం ఈ కార్యక్రమంలో మనతో ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్యా గణిత శాస్త్ర పండితులు పంచాంగకర్త నమస్కారం గురువు నమస్కారం గురుగారు వాస్తు గురించి చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి అయితే మన సంస్కృతిలో ఏ కట్టడం జరిపినా వాస్తు గురించే జరుపుతూ అంటే వాస్తుని చూసుకుని వాళ్ళు కట్టడం చేస్తూ ఉంటారు అయితే అసలు ఈ వాస్తు యొక్క ప్రాధాన్యత ఎంతవరకు ఉందంటారు శ్రీ గురుభ్యో బ్యోనమ వాస్తు గురించి వాస్తు ప్రాధాన్యత అనేది ఎలా ఉంటుందంటే పునరపి జననం పునరపి మరణం అనేది అంటే మనిషి పుట్టినప్పటి నుంచి కూడా చనిపోయే వరకు కూడా రకరకాల బాధలతో ఉంటాడు మానవుడు అంటే ఒకళ్ళకి ఉద్యోగం లేక ధనం లేక మరి వివాహం కాక సంతానం కాక అంటే సంతానం కలగకపోవటం వివాహం కాకపోవటం రకరకాల అంశాలతోటి మనిషి యొక్క జీవన విధానం అనేది జరుగుతూ ఉంటుంది రోజురోజు కూడా జరుగుతూ ఉండగా ఇలా ఒక గృహాన్ని నిర్మించుకోవాలనే ఒక ఆలోచనతోటి మానవుడు ఉంటాడు ఆ గృహంలో ఎలా కట్టాలి మనం ఏ విధంగా కట్టాలి మరి విశ్వకర్మ వాస్తు శాస్త్రం ప్రకారంగా ఎలాగా అందులో పురాతన శాస్త్రంలో ఒక రకంగాను ఆధునిక శాస్త్రంలో ఒక రకంగాను ఉంటుంది అయితే వాస్తు ప్రకారంగా గాలి వెలుతురు వచ్చేటట్టుగా మనం కట్టుకోవాలి మరి మనం వాస్తు ప్రకారంగా ఈ దర్వాజాలు నిర్మించుకోవాలి గుమ్మాలు పెట్టుకోవాలి కిటికీలు పెట్టుకోవాలి మరి వంటగది నిర్మించుకోవాలి మరి బావి కానీ లేకపోతే బోరు కానీ ఉండాలి గాలి వెలుతురుతో చక్కగా నిర్మించుకోవటం అనేది ఒక మానవుడి యొక్క లక్షణం ఆ లక్షణంలో వాస్తు యొక్క ప్రాధాన్యతని చాలా సంతరించుకుంది అయితే ఇక్కడ వాస్తు శాస్త్రం ప్రకారంగా ఏమిటి అంటే పురాతన రోజుల్లో ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటారు ఆ స్థలం కూడా ఒక దీర్ఘచతురస్రాకార చతురస్రాకార స్థలంలో ఉంటుంది అంటే కారణం ఏమిటి అంటే రకరకాల కారణాలు ఉన్నాయి ఆ దీర్ఘచతురస్రాకార లో ఆ స్థలాన్ని నిర్మించుకోవాలి అని ఉంటుంది అయితే రకరకాల ఆకారాలు ఉంటాయి మనకి వాస్తు ప్రకారంగా మనకి సాధారణంగా మనకి దిక్కులు తూర్పు మరి పడమర ఉత్తరము దక్షిణం నాలుగు దిక్కులు ఉంటాయి అలానే విదిక్కుల యొక్క ప్రాధాన్యత కూడా ఉంటుంది అంటే ఈశాన్యం ఆగ్నేయ నైరుతి వాయువ్యం అనేది మనకి మొత్తం దిక్కులు అంటే విధిక్కులు నాలుగు దిక్కులు నాలుగు అంటే మొత్తం కలిపి ఎనిమిది దిక్కులు అని అర్థం అంటే దిక్కు వేరు విదిక్కు వేరు విదిక్కు అనేది ఏంటంటే మూలగా ఉండేదాన్ని విదిక్కు అంటారు కరెక్ట్గా ఒక స్ట్రైట్గా ఉండేదాన్ని దిక్కు అంటారు ఈ ప్రతి దిక్కు కూడా ఒక అధిపతి అనేవాడు ఉంటాడు వాస్తుశాస్త్రం ప్రకారంగా ఇప్పుడు తూర్పుకు ఇంద్రుడు అధిపతి అలానే దక్షిణానికి యముడు అధిపతి అలానే పడమరకి వరుణుడు అధిపతి ఉత్తరానికి కుబేరుడు అధిపతి అంటే ఆయా స్థానాల్లో వాళ్ళని మనం ఏదైతే వాస్తుశాస్త్రం ప్రకారంగా ఏ స్థానాల్లో ఇలా బెడ్రూమ్ ఉంచాలి ఇలా వంటగది నిర్మించుకోవాలి ఇలా దేవుడి గది గది ఉంచుకోవాలి ఇక్కడ బీరువా ఉంచుకోవాలి అని చెప్పాలి అంటే ఆ చెప్పగలిగేదే వాస్తుశాస్త్రం అని అర్థం అంటే ఈ దిక్కుల్లో కూడా ప్రామాణికంగా ఎలా ఉంటుందంటే ఈ దీర్ఘచతురస్రాకార చతురస్రాకారంలో నిర్మించడానికి చాలా కారణాలు ఉన్నాయి మనకి పదహారు రకాల ఆకారాలని వాస్తు ప్రకారంగా చెప్పబడ్డాయి ఈ పదహారు రకాలలో పదహారు రకాల్లో దీర్ఘచతురస్రాకారం చతురస్రాకారం ఒక ట్రాంగిల్ షేప్ ఒకటి దండాకారము విషమబాహు ఆకారము ఇలా రకరకాల ఆకారాలన్నీ ఉన్నాయి అయితే ఇందులో వృత్తాకారం కూడా ఉంది అయితే ఇందులో ఈ రకాల్లో ఏమిటంటే శ్రేష్టమైంది దీర్ఘచతురస్రాకారం చతురస్రాకారం అయితే ఈ దీర్ఘచతురస్రాకార చతురస్రాకారంలో మనకి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్మణ వేదాల్లో లాగనే నాలుగు వేదాలు ఉన్నాయి ఇందులో ఋగ్వేదంలో యజుర్వేదంలో నవగ్రహాల యొక్క మంత్రాలు అనేవి ఉన్నాయి ఈ నవగ్రహాల యొక్క మంత్రాల్లో జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా ఈ ఋగ్వేదము యజుర్వేదంలో బృహస్పతి గ్రహము అంటే గురువు దీర్ఘచతురస్రాకారంలో ఉంటాడు అక్కడ చాలా అద్భుతమైన విషయం ఇందులో దీర్ఘ చతురస్రాకారం చతురస్రాకారం ఉండటానికి కారణం ఏమిటి అనేది అనేక మందికి కూడా చాలామందికి కూడా సందేహం ఉంటుంది ఏం మేము ట్రాంగిల్ షేప్లో కట్టుకోకూడదా వృత్తాకారంలో కట్టుకోవచ్చా మరి దండాకారంలో కట్టుకోకూడదా రకరకాల ఆకారాలు ఉన్నాయి కదా ఏ ఆకారంలో మేము ఇల్లు నిర్మించుకోవచ్చు ఆ స్థలాన్ని మేము తీసుకోవచ్చు కదా అని ఆలోచన చేస్తుంటారు దీర్ఘ చతురస్రాకారంలోనే చతురస్రాకారంలోనే ఒక ట్రాంగిల్ షేపు స్క్వేర్ షేపు ఉండటానికి కారణం ఏమిటి అంటే ధనకారకుడైన బృహస్పతి ఆ ఆకారంలో ఉంటాడు అర్థం ఆ ఆకారంలో ఎప్పుడైతే బృహస్పతి దీర్ఘచతురస్రాకారంలో ఉంటాడో మనకి వేదాల్లో చెప్పినట్టుగా ఉంటాడో దానివల్ల ఆ గురువు వల్ల ఏం లభిస్తుంది ఆ ఇల్లు కట్టుకున్న వాళ్ళ దీర్ఘచతురస్రాకారంలో ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ధనం కలిసి వస్తుంది సంతానం కలిసి వస్తుంది సంఘంలో కీర్తి ప్రతిష్టలు కలిసి వస్తాయి యశస్సు కలిసి వస్తుంది అంటే గురువు జ్యోతిష్యంలో చెప్పినట్టుగా ధనకారకుడు కుటుంబకారకుడు సంతానకారకుడు లాభకారకుడు భాగ్యకారకుడు ఈ గురువు ఇన్ని రకాల ఆకారాలని ఇన్ని రకాలుగా అతను చేసే ప్రక్రియలనేవి ఉంటాయి అంటే ఇన్ని రకాలుగా ఆయన మనిషికి మేలు చేస్తాడు బృహస్పతి నవగ్రహాల్లో అతి గొప్పవాడు బృహస్పతి ఆ బృహస్పతి యొక్క ఆకారం ఎలా ఉంటుంది అంటే దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది ఆ దీర్ఘచతురస్రాకారంలో ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ధనం లభిస్తుంది సంతానం కలుగుతుంది సంఘంలో కీర్తి పృష్ణులు కలుగుతాయి యశస్సు అనేది కలుగుతుంది అని శాస్త్రం అందువల్లే ఇక్కడ బృహస్పతి ఆకారంలోనే మనం ఇల్లు అనేది బృహస్పతి ఏ ఆకారంలో అయితే ఉంటుందో ఆ ఆకారంలోనే మనం ఇల్లు నిర్మించుకోవాలి వాస్తవంగతి అప్పుడు మనకు వాస్తు శాస్త్రం ప్రకారంగా ఆ ఇల్లు అనేది అనుకూలంగా ఉంటుంది పరిస్థితులు సమస్యలు అనేవి తొలగిపోతాయి సంతానం కలుగుతుంది వివాహం అవుతుంది మరి సకల ఐశ్వర్యం కూడా కలిగే అవకాశం అనేది ఉంటుంది అదొకటి తర్వాత ఈ నాలుగు దిక్కులు ఈ నాలుగు దిక్కులు ఉన్నాయి నాలుగు విదిక్కులు ఉన్నాయి అయితే ప్రామాణికంగా ఏమిటంటే గణిత శాస్త్రం ప్రకారంగా మూడు వందల అరవై డిగ్రీల్లో ఉంటాయి వాస్తవంగా అయితే అంటే మనం మూడు వందల అరవై డిగ్రీలను విభజించుకున్నామనుకోండి ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క డిగ్రీ కొన్ని డిగ్రీలు కొన్ని విదిక్కు కొన్ని డిగ్రీలు అలాగా మూడు వందల అరవై బై ఎనభై ఎనిమిది అని లెక్కేస్తే ఒక్కొక్క దిక్కుకి మనకి నలభై ఐదు డిగ్రీల యొక్క ప్రామాణికం అనేది ఉంటుంది అంటే నలభై ఐదు డిగ్రీలనేది ఉంటుంది అందువల్ల మనం ఎప్పుడైనా సరే గణిత శాస్త్రం ప్రకారంగా కొలిచేటప్పుడు చూసుకునేటప్పుడు ఇప్పుడు మనం ఒక దీర్ఘ చతురస్రాకార చిత్రస్రాకారాన్ని కూడా కొలిచేటప్పుడు కూడా ఎన్ని ఫీట్లుంది ఎన్ని గజాలు ఉన్నాయి అనే ఒక కొలత ఉంటుంది గణిత శాస్త్రం ప్రకారంగా ఆ కొలతలోనే చూసుకొని అది ఏ మూల పెరగకుండా ఆ మూలలోనే ఇల్లు అనేది నిర్మించుకోవాలి అప్పుడు నిర్మించుకుంటే వాళ్ళకి బ్రహ్మాండమైన అత్యద్భుతమైన అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది అంటే గాలి వెలుతురు కూడా ఉండాలి వాస్తవంగా అయితే అమ్మ కొంతమంది గురువు గారు వాస్తు శాస్త్రాన్ని నమ్మనటువంటి నాస్తికులు కూడా ఉంటారు వారు ఎలా పడితే అలా కట్టడాలు జరుపుతూ ఉంటారు దానివల్ల వారికి ఇబ్బందులు వస్తాయంటారా మనిషి మానవుడు యొక్క జీవితం ఏమిటంటే అనుభవ సారాంశాన్ని బట్టి వింటూ ఉంటాడు సాధారణంగా అంటే ఒక ఇప్పుడు వాస్తు శాస్త్రం ప్రకారంగా అతను ఇల్లు నిర్మించుకోలేదనుకుందాం ఏదో ఒక రకంగా కట్టుకున్నాడు వాస్తుపరంగా తప్పులున్నాయి ఎప్పుడైతే జ్యోతిష్ శాస్త్రంలో కొన్ని యోగాల వల్ల ఏమవుతుందంటే వాస్తు అనేది ఓవర్కమ్ అవుతుంది అంటే కొన్ని సంవత్సరాలు బాగుంటాడు ఎప్పుడైతే జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా గ్రహాల యొక్క స్థితి పొజిషన్ మారితే అప్పుడు ఆ ఇంటి మీద వాస్తు యొక్క ప్రభావం అనేది ఉంటుంది అంటే అది తాత్కాలిక ఉపశమనంలా కొన్ని రోజులు బాగుంటాడే కానీ పూర్తి స్థాయి మళ్ళీ తొమ్మిది రోజుల తర్వాత అని తెలుస్తుంది నా ఇల్లు ఇలా వాస్తు ప్రకారంగా బాగలేదు నేను మార్పులు చేసుకోవాలి ఎలాంటి సందేహాలు ఉంటాయి మరి ఎలా మార్పు చేసుకోవాలి అనే కొన్ని అనుమానాలను తలెత్తే అవకాశం అనేది ఉంటుంది అయితే సైంటిఫిక్ పరంగా ఏదైనా సరే సైన్స్ ప్రకారంగా కానీ ఏదైనా సరే వాస్తు శాస్త్రం ప్రకారంగా ఇల్లు అనేది నిర్మించుకోవటం అనేది కరెక్ట్ అది ఇప్పుడు వాస్తే కాదు వాస్తు ప్రకారంగా ఉండాలి ఇప్పుడు వాస్తు ప్రకారంగా చుట్టూ వదలమంటారు స్థలాన్ని వదలమంటారు చెట్లు పెంచుకోమంటారు అది కూడా ఒక సైంటిఫిక్ రీజన్ యాక్చువల్గా అయితే సైన్స్కి ఏం పెద్ద తేడా లేదు అక్కడ సైన్స్ సైంటిఫిక్ రీజన్లో వాస్తు ప్రకారంగా నిర్మించుకోవాలి ఆ గాలి వెలుతురు వస్తుంటుంది ఏ మోడల్లో వస్తుంది ఈ గాలి వెలుతురు వల్ల అద్భుతంగా ఉంటుంది అనేది చెప్పటం కూడా కొన్ని కొన్ని విషయాలు జరుగుతాయి అయితే ఈ విషయాల్లో జాగ్రత్తగా ఈశాన్యంలోనే వేయాలని కొన్ని మూల సూత్రాలని ఉన్నాయి మనకు పురాతన గ్రంథాల నుంచి ఋషి ప్రోక్తమైన విషయాల్లో కూడా అలా నిర్మించుకునేటట్టయితే వాస్తు శాస్త్రం ప్రకారంగా అత అనుకూలంగా ఉంటుందని శాస్త్రం అయితే గురువు గారు ఇప్పుడు పురాతన కాలానికి ఇప్పటికీ చాలా మార్పులు జరిగాయి అపార్ట్మెంట్స్ కూడా అపార్ట్మెంట్స్ కూడా కడుతున్నారు సో ఇలా పురాతన వాస్తుకి ఇప్పుడు ఆధునిక వాస్తుకి కూడా చాలా రకాల తేడాలు ఉన్నాయి వాటి గురించి మాకు కొంత విశ్లేషణ పురాతన వాస్తుకిను ఆధునిక వాస్తుకి చాలా తేడాలు ఉన్నాయండి ఇందులో ఎక్కడ తేడా ఉందంటే పురాతన వాస్తులో కొన్ని విషయాల్లో కొన్ని తేడాలు ఆధునిక వాస్తులో కూడా కొన్ని తేడాలు ఉన్నాయి అయితే ఈ పురాతన పురాతన వాస్తు ఏంటంటే విశ్వకర్మకి సంబంధించిన వాస్తు అంటే ఋషి ప్రోక్తమైన వాస్తు అంటే మయువాస్తు తర్వాత రకరకాల గ్రంథాల్లో ఉన్న పురాతన గ్రంథాల్లో ఉన్న వాస్తునే ఉన్నాయి అయితే ఇందులో ఈ పురాతన వాస్తుకి ఆధునిక వాస్తుకి కొన్ని తేడాలు ఉన్నాయి ఆ తేడాల్లో ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే స్థలం యొక్క ఆకారాన్ని నిర్మించడం అనేది పురాతన వాస్తు ఆధునిక వాస్తు రెండు కూడా ఒకటే అంటే దీర్ఘ చతురస్రాకార చిత్రస్రాకారంలో ఉండాలనేది వా ఆధునిక వాస్తులు అలా అని చెప్పారు పురాతన వాస్తులు కూడా అలా అని చెప్పారు దానిలో ఏం తేడా లేదు అయితే ఇక్కడ ఏంటంటే ఆధునిక వాస్తులోనేమో చుట్టూ ప్రదేశం అంటే దక్షిణం కంటే ఉత్తరం ఎక్కువ స్థలం వదలమంటారు అంటే ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు దక్షిణం కంటే ఉత్తరం స్థలం అలానే పడమర కంటే తూర్పు ఎక్కువ స్థలం వదలమంటాడు అంటే ఆధునికులు చెప్పేది పురాతన వాస్తులో ఏందంటే ఏ దిక్కుకైతే ఇల్లు ఉంటుందో దాని ముందు స్థలాన్ని వదలండి అంటాడు ఉదాహరణకి ఉత్తరం దిక్కు గల ముఖద్వారం గల ఇల్లుంది ఉత్తరం వైపు స్థలం వదలండి అంటాడు దక్షిణ ముఖద్వారం గల ఇల్లుంది దక్షిణం వైపు వదలండి అంటాడు తూర్పు ద్వారం గల ఇల్లు అంటారు తూర్పు వైపు వదలండి అని అంటాడు పడమర ద్వారం గల ఇల్లు అని అంటాడు పడమర ముఖం వైపు ఎక్కువగా వదలండి అంటాడు అయితే ఈ ఈ వాస్తులో ఈ పురాతన వాస్తులో కూడా రెండు రకాలు చెప్పారు చెప్పారు ఏమిటంటే నేను ఇందాక చెప్పినట్టు ఉత్తర ద్వారం గల వాళ్ళకు ఉత్తరం వైపు అని కొంతమంది ఏం చేశారంటే పురాతన వాస్తులో పురాతన వాస్తులో కూడా ఉత్తర ముఖ ద్వారం గల వాళ్ళకి వెనక వైపు వదలండి స్థలం అని కూడా చెప్పారు అంటే ఉత్తర ముఖ ద్వారం గల వాళ్ళకి దక్షిణ వైపు స్థలమని తూర్పు ముఖం ద్వారం గల వాళ్ళకి పడమర వైపు స్థలమని పడమర పడమర ద్వారం గల వాళ్ళకి తూర్పు వైపు స్థలం అనేది కూడా వదలమని చెప్పడం అనేది రెండు రకాలుగా చెప్పారు పురాతన వాస్తులో కూడా అయితే ఏంటంటే ఆధునిక వాస్తులో మటుకు కొద్దిగా తేడా ఉంది పురాతన వాస్తులో ఒకే విధంగా ఉంటే ఆధునిక వాస్తులో మటుకు ఇలా ఉత్తరం వైపు కంటే కూడా దక్షిణం కంటే కూడా ఉత్తరం వైపు స్థలం ఎక్కువగా ఉండటం పడమర కంటే కూడా తూర్పు ఎక్కువ వైపు స్థలం ఉండాలని పెట్టారు అయితే ఈ ఒక్క స్థలం ఒక్కటే కాదు వాస్తవంగా అయితే ఒక స్థలాన్ని ఎచ్చుతగ్గుల్లో దగ్గర నుంచి ఎత్తు ఎత్తుండాలనే దానిలో కూడా ఆధునికంగా కానీ తర్వాత పురాతన వాస్తులో కానీ తేడాలు ఉన్నాయి ఇప్పుడు మనకు మనం కబోర్డ్స్ అనేవి అటకలని అంటారు అంటే కబోర్డ్స్ నిర్మించుకుంటాం అయితే పురాతన వాస్తు వాళ్ళు కబోర్డ్స్ అనేవి ఎటైనా పెట్టచ్చు అంటారు ఆధునికులు కేవలం పడమర వైపు దక్షిణం వైపు మాత్రమే పెట్టమంటారు అంటే ఆధునికంగా ఉండే వాస్తులు పురాతన వాస్తులు ఆ ఆటకలు ఎటైనా పెట్టచ్చు అని కారణం ఏమిటి అంటే దానికి పడమర ఎత్తుండాలి దక్షిణం ఎత్తుండాలి అని ఉద్దేశంతో ఆధునికులు ఏం చేశంటే పడమర వైపు ఆటకలు పెట్టండి కబోర్డ్స్ పెట్టండి దక్షిణం వైపు కబోర్డ్స్ పెట్టండి అని చెప్పారు అది ఆధునికంగాను పురాతనంగా ఉండే తేడా అయితే ఈ విషయమే కాకుండా ఇప్పుడు ప్రతి ఇంటిలో కూడా దర్వాజలు మనకి ఈవెన్ నెంబర్స్ యాడ్ నెంబర్స్ అనేది ఒకటి ఉంటుంది అంటే సరి సంఖ్యలు బేస్ సంఖ్యలు ఉంటాయి ఈ సరి సంఖ్యల్లో దర్వాజలు ఈ గుమ్మాలు పెట్టడంలో డోర్స్ పెట్టడంలో సరిసంఖ్యల్లో పెట్టాలని ఇద్దరు అనుకున్నారు అంటే పురాతన వాస్తులో ఉంది ఆధునిక వాస్తులో కూడా ఉంది అయితే ఇక్కడ మన సరి సంఖ్యలు అంటే సాధారణంగా రెండు నాలుగు ఆరు ఎనిమిది పది అనుకుంటాం అయితే పురాతన వాళ్ళు పది అనేది నష్టమేం లేదు పది అనేది పెట్టుకోవచ్చు అని అన్నారు అంటే ఆధునికులు ఏమన్నారు అంటే సున్నా రాకూడదు అన్నారు అంటే రెండు నాలుగు ఆరు ఎనిమిది ఓకే ఇద్దరికి కూడా పది దగ్గరికి వచ్చేప్పుడు కాంట్రవర్షన్ అవుతుంది అంటే ఋషి ప్రోక్తమైన వాస్తు అంటే పురాతన విశ్వకర్మ వాస్తుకి ఆధునికంగా ఉండే వాస్తుకి ఆధునికంగా ఉండే వాస్తులో సున్నా రాకూడదు ఋషి ప్రోక్తమైన వాస్తుకైతే పది కరెక్టే అది మంచిదే ఏం ప్రాబ్లం లేదని చెబుతారు అంటే శుభమే జరుగుతుందని చెబుతారు అక్కడ డోర్ల దగ్గర నుంచి కూడా ప్రతి విషయంలో కూడా రకరకాలుగా ఉంది దానిలో అంటే ఆధునికంగా పురాతన వాస్తు ప్రకారంగా ఈ యొక్క డిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉంది అయితే ఏది ప్రామాణికంగా తీసుకోవచ్చు అంటారు మనం ఋషి ప్రోక్తమైన వాస్తు అనేది ప్రామాణికమైంది వాస్తవంగా అయితే అంటే ఋషి ప్రోక్తమైంది వాస్తవంగా అయితే ప్రామాణికం ఆధునికని మళ్ళీ తప్పుపట్టడానికి వీలేదు కొంతమందికి ఆధునికంగా జరిగిన వాస్తులో కూడా మంచి జరిగిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో ఏం లేదు అయితే మటుకు నాణ్యతా ప్రమాణం ఎక్కువగా ఉన్నది ఋషిప్రోక్తమైన వాస్తు అంటే పురాతనమైన వాస్తు అనేది చాలా మంచి వాస్తు అది ఏంటంటే ఋషులు ఎప్పుడైతే మరి సంహితల్లో ఉన్నాయి అంటే మనకి పురాతన పుస్తకంలో సంబంధించిన పుస్తకాల్లో కూడా అత్యద్భుతంగా పురాతన వాస్తును వాళ్ళు రాశారు అలాంటి వాస్తు అనేది చాలా శ్రేష్టంగా ఉంది వాస్తవంగా అయితే అయితే ఈ కేవలం ఈ అటకలు తర్వాత ఈ మన అంటే కొన్ని కొన్ని తేడాలు అంటే ఒక ఏడెనిమిది విషయాల్లో తేడా ఉంటుంది వాళ్ళకి వీళ్ళకి మిగతా అవన్నీ కూడా ప్రాబ్లం లేదు ఒకటిగానే ఉంటుంది అయితే మళ్ళీ బీరువా పెట్టడంలో ఆధునికంగా ఏం చేస్తున్నా అంటే ఆధునికులు ధనాగారం అంటే ధనము పెట్టే బీరువా ఎక్కడ ఉండాలనేది ఒకటి ఉంటుంది ఆధునికులు ఏం చేశారంటే నైరుతి భాగంలో పెట్టాలని ఆధునికులు చెబుతారు పురాతన వాస్తు శాస్త్రంలో మనకి ఉత్తరం అనేది ఉత్తరానికి దిక్కు అధిపతి కుబేరుడు ఆ కుబేర స్థానంలో బీరువా పెట్టాలని పురాతన వాస్తు శాస్త్రంలో ఉంది అంటే ఉత్తరం గోడకి దగ్గరలో పెట్టుకొని ఆ డోరు యొక్క తలుపులు బీరువా యొక్క తలుపులు దక్షిణ ముఖ ద్వారంలో ఉంటాయి అంటే మనం ఉత్తరాన్ని చూస్తుంటాం ఆ బీరువా యొక్క తలుపులు దక్షిణం వైపు ఉంటాయి అది పురాతన వాస్తులో ఆధునిక వాస్తులో నైరుతిలో పెట్టండి ఆ నైరుతిలో పెట్టిన బీరువా ఎప్పుడైతే అది ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ చూసేటట్టు పెట్టండి అని ఆధునికులు నైరుతికి సంబంధించిన బీరువా అనేది నైరుతిలో పెట్టచ్చు అది నైరుతిలో ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పింది ఈ విధంగా వాస్తులో పురాతన వాస్తుకినూ ఆధునిక వాస్తుకులు ఇలాంటి తేడాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి అయితే పురాతన వాస్తు అనేది చాలా శ్రేష్టమైంది దాన్ని పాటించడం చాలా మంచిది వాస్తవంగా అయితే చాలా బాగా చెప్పారు సార్ ఎందుకంటే పరిస్థితులను బట్టి మనము అంటే అక్కడ ఉన్న ప్లేస్ ధన్యవాదాలు గురువు ఎందుకంటే వాస్తు గురించి మా ప్రేక్షకులకి చాలా సందేహాలు అనేవి ఉంటాయి సో ఈ రోజు మీ ద్వారా వాస్తు యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది మేము అందరం తెలుసుకున్నాము థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్కారం చూశారు కదా వాస్తువాణి కార్యక్రమం ద్వారా వాస్తు యొక్క ప్రాధాన్యత అలాగే ఆధునిక వాస్తుకి పురాతన వాస్తుకి గల వ్యత్యాసం ఏంటి అనేది చూసాం మరిన్ని ఎపిసోడ్స్లో వాస్తుకు సంబంధించి మరింత సమాచారం మనం తెలుసుకుందాం ఈ ప్రోగ్రాం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి